వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలక మార్పులు, కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దానిలో భాగంగానే తాజాగా గవర్నర్ గారితో మండలి చైర్మన్ షరీఫ్ గారు భేటీ అవ్వడం, అయితే ఈ భేటీ వెనక కారణం కూడా అంటే కేంద్ర పెద్దలే గవర్నర్ అపాయింట్మెంట్ ఇప్పించారు చైర్మన్ షరీఫ్ గారికి అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఇదే టైంలో చెక్కి ఎవరికి ఇప్పుడు అంటే ఎవరికి షాక్ తగలబోతుంది ఈ పరిణామాలతో అనేది మరొక ప్రచారం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ తగలబోతుందా, లేదంటే టీడీపీ అధినేత చంద్రబాబుకి షాక్ తగలబోతుందా అనేది. ఎందుకు అంటే ఈ వార్తలు ఎందుకు హల్చల్ చేస్తున్నాయంటే కారణం ఏంటి అంటే సెలెక్ట్ కమిటీకి సంబంధించి సెలెక్ట్ కమిటీ సభ్యుల ప్రతిపాదన విషయంలోనూ, అలాగే మూడు రాజధానుల బిల్లు, అలాగే సిఆర్డిఏ ఉపసంహరణకు సంబంధించిన బిల్లు విషయంలో పరిస్థితులను ఆల్రెడీ కేంద్ర పెద్దలతో చర్చించడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఇదే టైంలో గవర్నర్ గారితో కూడా చర్చించారు. గవర్నర్ గారితో కూడా వైసీపీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని మాట్లాడడం జరిగింది అనేది మరొక ప్రచారం. ఇలాంటి టైంలో అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ ఆ చర్చలు అయిన తర్వాత ఇప్పుడు మండలి చైర్మన్ షరీఫ్ గారు గవర్నర్ని కలవడం వెనక ఏం జరగబోతోంది అంటే, ఆయన ఆల్రెడీ కొన్ని సెలెక్ట్ కమిటీకి అంటే శాసన మండలి చైర్మన్ హోదాలో ఆయన రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిన తర్వాత ఆయా పార్టీల సభ్యులతో సదర కమిటీలు ఏర్పాటు చేయాలి అని చెప్పి ఎప్పుడైతే మండలి కార్యదర్శికి చెప్పినా సరే ఆయన పట్టించుకోలేకపోవడం, అంటే సెలెక్ట్ కమిటీ అనేది పారదర్శకంగా ఏర్పాటు కాని నేపథ్యంలో ఆయన పట్టించుకోలేదు, ఇప్పటికే రెండుసార్లు చెప్పిన ఆదేశాలు జారీ చేసినా సరే కార్యదర్శి వాటిని అమలు చేయలేదు అని చెప్పి గవర్నర్కి షరీఫ్ గారు ఫిర్యాదు చేయడం. ఇక్కడ అంతేకాకుండా మండలి చైర్మన్ ఆదేశాలను కార్యదర్శి తిరస్కరించడం ఇప్పటిదాకా చరిత్రలో లేదని చెప్పి, అలాగే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కార్యదర్శిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా షరీఫ్ గారు గవర్నర్ని కోరారు అనేది ఒక బయటకు వచ్చిన ఒక వార్త. అయితే గవర్నర్ గారితో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు షరీఫ్ గారు. తను చెప్పిన విషయాలన్నింటినీ కూడా గవర్నరు చాలా సావధానంగా విన్నారు అని చెప్పి, అలాగే కార్యదర్శిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా చెప్పడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న అంశం. ఒకవేళ అదే జరిగితే గనక మండలిని కేంద్రం రద్దు చేయిస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే, రాష్ట్ర స్థాయిలోనే మండలి రద్దు నిర్ణయానికి బ్రేకులు పడతాయా అనేది కూడా మరొక వాదన. కానీ ఇక్కడ ఒకవేళ సెలెక్ట్ కమిటీ లేదంటే మండలిక కార్యదర్శి ఇవన్నీ పక్కన పెడితే రేపు పార్లమెంటు సమావేశాల్లో ఈ మండలి రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదిస్తారా, లేదా రాష్ట్రపతి ఆమోదించేస్తే మండలి రద్దు అయిపోతుంది అనే ఆలోచనలో ఒక పక్క వైఎస్ఆర్సీపీ ఉన్న నేపథ్యంలో గవర్నర్ గారిని కలవడం, మండలి చైర్మన్ ఈ బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి అంటే ఓకే ఇక్కడ కార్యదర్శి మీద చర్యలు తీసుకుంటారా లేదా ఇవన్నీ పక్కన పెడితే మండలి రద్దు జరుగుద్దా లేదా అనేది ప్రజలకు కావాలి. అదే టైంలో ఈ సెలెక్ట్ కమిటీ ఇప్పుడు సభ్యులను ప్రతిపాదించే విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది ప్రజలకు ఒక క్లారిటీ కావాలి. ఒకవేళ అధికార పక్ష సభ్యులు లేకుండా అధికార పక్షానికి చెందిన ఆ రెండు కమిటీలకి అధికార పక్షానికి చెందిన చైర్మన్లు లేకుండా వేరే ఆల్టర్నేటివ్ దారిలో వీళ్ళు వెళ్ళిపోబోతున్నారా, అది ఏంటి అనేది ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి. అదేం లేకుండా గవర్నర్ని కలిశారు కాబట్టి ఖచ్చితంగా ఏదో జరగబోతుంది, ఇప్పుడు జగన్ గారికి ఒక షాక్ తగలబోతోంది, వ్యతిరేకంగా రాబోతుంది, అక్కడ మండలి రద్దు కేంద్రంలో విషయం పక్కన పెడితే ఇక్కడే చుక్కెదురయ్యే అవకాశం ఉంది, ఇవన్నీ అంటే ఇక్కడ ఏం జరిగిపోద్ది ఏంటి అనేది ముందే ఊహాగానాలు కథల అల్లికలు ఇవన్నీ జరిగిపోతున్నాయి. ఇవన్నీ ప్రజల్ని అయోమయానికి గందరగోళానికి గురి చేయడమే తప్ప వాస్తవానికి దగ్గరగా ఉండే విషయాలను బయట పెడితే ప్రజలు కూడా నమ్మే పరిస్థితి ఉంటుంది. ఏదో బురద జల్లే కార్యక్రమంలో భాగంగా దీన్ని కూడా షరీఫ్ గారు వెళ్ళి గవర్నర్ని కలవడం, మండలి చైర్మన్ గారు వెళ్ళి గవర్నర్ని కలవడం కలుస్తారు. ఇప్పుడు పరిస్థితులు బాగాలేదు కాబట్టి దాని మీద రాజ్యాంగబద్ధంగా ఎలాగ నిర్ణయాలు తీసుకోవాలంటే అలా తీసుకుంటారు. అది కూడా పార్టీలకు ముడిపెట్టి పార్టీలకు లింక్ పెట్టి ఇలాంటి కథనాలను బయటికి రావడం వల్ల ప్రజలు అయోమయానికి ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది తప్ప అంతకు మించి ఒరిగేది ఏమీ ఉండదు అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.